Antarjate event director Veeramama Advaralo met Mottamodati Sariga Talapetida Visakha Telugammai semi-final Nabuto Nabavishyattu Anna Reetilo Jarigindi. 247 Mandi Palguna event lo semi-final lo 75 Mandi Poti Paddaru. 16 నాల తెలుగు అమ్మాయిలు మహిళల తీరును చూస్తే ఉగాది ముందే వచ్చిందా అన్నట్లు జరిగింది. మహిళలు తమ టాలెంట్స్తో పాటు అందమైన హంస నడకలతో మైమరిపించారు. అటువైపు జడగంటలు, పాపిడి బొట్టు, పొడ్డహణం, దండవంకీలిలా ఎటు చూసినా తెలుగుదనం ఉట్టిపడేలా అత్యంత అద్భుతంగా జరిగిన ఈ వేడుక ఆతులను ఆకట్టుకుంది. న్యాయ నిర్ణీతులుగా అంటటి రామకృష్ణ, డిజైనర్ సంతోష్ వ్యవహరించారు. సందర్భంగా వీరుమామ మాట్లాడుతూ వీరిలో తుది పోరుకు 30 మందిని ఎంపిక చేస్తామని నెల 10వ తేదీన జరగబోయే మెగా ఫైనల్ కు మిస్ అమెరికా శోభన వలస హీరోయిన్ తేజు హాజరవుతున్నారని ముఖ్య అతిథిగా నగర మేయర్ హరికుమారి కిరీట ప్రదానం చేస్తారని తెలిపారు. అలాగే ప్రముఖులకు ఉగాది పురస్కారాలు ఉంటాయన్నారు. అందరికీ నమస్తే అండి. కరోనా తర్వాత సుమారు 1 ఇయర్ తర్వాత ఒక సాంస్కృతికంగా టోటల్ ట్రెడిషనల్ వేలో విశాఖ తెలుగమ్మాయి అనే ఈ కాన్సెప్ట్ని మనం తీసుకొచ్చాం. వైజాగ్లో సుమారు 247 మంది పార్టిసిపేట్ చేస్తే ఈరోజు సెమీఫైనల్స్కి 75 మందిని మనం ఎంపిక చేసాం. ఇందులోంచి తుది పోరుకి 30 మందిని మనం సెలెక్ట్ చేస్తాం. అండ్ అలాగే ఇది తెలుగు అమ్మాయి మరియు తెలుగు మహిళ, ఎందుకంటే పెళ్ళైన వాళ్ళందరినీ మహిళ కేటగిరీలో, అలాగే పెళ్లి కాని అమ్మాయిని అమ్మాయి కేటగిరీలో, అంటే 2 టైటిల్స్ కోసం జరుగుతున్న ఈ యొక్క మంచి కార్యక్రమం ఉగాది సందర్భంగా చేస్తూ ఉన్నాం. ఈ నెల 10వ తేదీన తుది పోరు జరుగుతుంది. అలాగే ఇంత చక్కగా ఈ కార్యక్రమానికి మరి ఎంతోమంది స్పాన్సర్ అంబటి సిల్క్స్, అలాగే అట్రాక్టివ్ లేబుల్, అట్లాగే ఈరోజు కామదేని రవికుమార్ గారు ప్రొడ్యూసర్ గారు, అండ్ అలాగే ఈరోజు ఈవెంట్ కూడా మరి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే మహిళలు ఇంత చక్కగా సపోర్ట్ చేస్తున్నందుకు గాను నిజంగా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కరోనా తర్వాత జరిగే అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమం అని చెప్పొచ్చు విశాఖపట్నంలో. ఇది చాలా పెద్ద హిట్ అయింది కాబట్టి నెక్స్ట్ మనం రాజమండ్రి, కాకినాడ, అలాగే విజయవాడ చేసి స్టేట్ ఫైనల్ కూడా చేద్దాం అనుకుంటున్నాం, కరోనా మరీ పెరగకుండా ఉంటే. సో అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.